ఈ దన నాగేంద్ర అనేవాడు కూడా తెలంగాణ మద్యం తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఒకటి డ్రగ్స్ ఒకటి అని అమ్ముకుంటా ఉంటాడు. దాంట్లో భాగంగానే ఆ పోలీసులకి ఎక్కడో చిక్కాడు, చిక్కిన దాని మీద తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది, నంబూరు శంకరరావు గారికి ఏం సంబంధం? ఎన్జీటీలో కేసు వేసింది 2021లో. 2021లో వేసిన తర్వాత ఖచ్చితంగా 8 నెలలకి వెనక్కి తీసుకున్నాడు. ఎంత డబ్బులు డిమాండ్ చేసి వెనక్కి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. పెదకూరపాడు నియోజకవర్గంలోనే శంకరరావు గారు అంటే ఉన్నాడు. అప్పుడు చెప్పలేదే కేసు వెనక్కి తీసుకున్నప్పుడు, ఇదే శంకరరావు గారు నన్ను కోర్టులో ఏమన్నారు అని ఆ రోజు చెప్పలేదు. బిల్డర్స్ దగ్గర మీకు శాండ్ ఇస్తాం, మీకు అయ్యి ఇస్తాం ఇయ్యి ఇస్తాం అని, అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే గారు మాకు అన్నదండగా ఉందని ఇట్లా ఎమ్మెల్యే గారి పేరు గవర్నమెంట్ని మిస్ప్లేస్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని రిటర్న్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వకుండా అదంతా కూడా శంకరరావు గారు దృష్టికి వచ్చింది. ఏంట్రా బాబు మీరు చేస్తున్న ఎన్ని తప్పులు, ఇట్లాంటి తప్పులు చేస్తే మేము ఉపేక్షించేది లేదని కొద్ది కార్యకర్తలను కూడా ఎస్సీలు బీసీల దగ్గర కూడా, ఒక ఎస్సీ క్యాండిడేట్ అమరావతిలో కమ్మంపాటి శంకర్ అనే అతని దగ్గర 17 లక్షల రూపాయలు అతను ఇల్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఇతనికి. ఇట్లా వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కొట్టి వీళ్ళు గెస్ట్ హౌసులు కట్టుకొని కార్లు కొనుక్కొని లగ్జరీగా తిరుగుతూ ఉంటే శంకరరావు గారు దృష్టికి వచ్చి ఇది తప్పు, వాళ్ళందరికీ డబ్బులు కట్టండి, వాళ్ళందరికీ మెటీరియల్ ఇవ్వండి, ఆ ఇచ్చిన తర్వాత నాకు కనపడండి అంటే ఆ రోజు నంబూరు శంకరరావు గారు నచ్చలేదు. నచ్చలేదు కాబట్టి నంబూరు శంకరరావు గారు నా మీద నా చేత ఇవన్నీ చేపించాడు, నా చేత ఇవన్నీ చేపించాడని నంబూరు శంకరరావు గారి మీద చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొమ్మాలపాటి శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొమ్మాలపాటి శ్రీధర్ దగ్గర లేకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అంపటి ఎందుకు తిరిగావు? ఆ రోజు ఈ పెదకూరుపాడు నియోజకవర్గం వ్యక్తివే కదా నువ్వు, నువ్వు ఈ ఎమ్మెల్యే అంపటి లేకుండా ఆ ఎమ్మెల్యే అంపటి ఎందుకు తిరిగావు? నీ భోగోతం ఏంది, నీ స్థాయి ఏంది, నీ గురించి ఏందని అక్కడ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిన్ను నువ్వు ఇట్లాగే అక్కడ కూడా చేస్తే నేను అక్కడ ఖండిస్తే అక్కడ పోయావు, అక్కడ ఖండిస్తే చివరికి ఇక్కడికి వచ్చావు. చంద్రబాబు నాయుడు గారికి ఏం పరిపాట ఏం లేదండి. ఆయన ఏంటంటే ఎవడొస్తే వాడు నాకు ఉపయోగపడింది అంటే వాడు భుజాన్ చేయాస్తున్నాడు. లోకేష్ అంటాడు నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వే ఎమ్మెల్యే, నీ నువ్వు ఎంతమందిని కొడితే నువ్వే ఎంపీ, నువ్వు ఎంతమందిని పొడిస్తే నువ్వే మంత్రి అని లోకేష్ చెప్తున్నాడు. నిజంగా తెలుగుదేశం పార్టీకి నిన్న ఎంటైర్ స్టోరీ చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం ఏదో జనాల్ని ఏదో రాంగ్ రూట్ పట్టించి ఇవన్నీ చేసినట్టే.